గజాననుడు, లంబోదరుడు, విఘ్ననాయకుడు, గణాధ్యక్షుడు, ఇలా వినాయకుడికి అనేక పేర్లు ఉన్నాయి. అందులో ఏకదంతుడు కూడా ఒకటి. ఎందుకంటే వినాయకుడికి ఉండే రెండు దంతాల్లో ఒకటి విరిగిపోయి ఉంటుంది కాబట్టి. మరి ఆ విరిగిన దంతం ఎక్కడ పడింది ఈరోజు అనగనగాలో? వినాయకుడు ఏకదంతుడు ఎలా అయ్యాడనే దాని వెనక అనేక కథలు ఉన్నాయి. అయితే కొన్ని పురాణాల ప్రకారం ఒకసారి పరశురాముడు శివుడిని కలవడానికి వచ్చాడు. అప్పుడు తలుపు బయట నిలబడి ఉన్న వినాయకుణ్ణి చూసి తాను శివుణ్ణి కలవాలనుకుంటున్నానని, లోపలికి వెళ్లనివ్వమని అడిగాడు. అయితే గణపతి పరశురాముణ్ణి లోపలికి వెళ్లనివ్వలేదు. దాంతో పరశురాముడికి కోపం వచ్చింది. తనను లోపలికి వెళ్లనివ్వకపోతే యుద్ధం చేయాల్సి ఉంటుందని వినాయకుడితో చెప్పాడు. తాను గెలిస్తే శివుణ్ణి కలవడానికి లోపలికి అనుమతించాలని చెప్పాడు. గణపతి ఆ సవాలును స్వీకరించాడు. ఇద్దరి మధ్య భీకర యుద్ధం జరిగింది. ఆ సమయంలోనే పరశురాముడు తన గొడ్డలితో గణేశుడిపై దాడి చేయడంతో గణపతి దంతాలలో ఒకటి విరిగి పడిపోయింది. ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాకు 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధోల్కల్ కొండపై ఆ దంతం పడిందని అక్కడి ప్రజల నమ్మకం. అందుకే కొండ శిఖరం కింద ఉన్న గ్రామానికి ఫరస్పాల్ అని పేరు పెట్టారు. ధోల్కల్ కొండపై ఇప్పుడు ఓ వినాయకుడి విగ్రహం కూడా ఉంది. 11వ శతాబ్దానికి చెందిన ఈ విగ్రహాన్ని చిందక నాగవంశీ రాజులు ఈ కొండపై ప్రతిష్ఠించారని భావిస్తున్నారు. 6 అడుగుల పొడవు, 2.5 అడుగుల వెడల్పు గల గ్రానైట్ రాయితో చేసిన ఈ విగ్రహం చాలా కళాత్మకంగా ఉంటుంది. ఆ గణనాథుణ్ణి దర్శించాలంటే 3000 అడుగుల ఎత్తైన కొండపైకి దాదాపు 11 కిలోమీటర్ల కాలినడకన వెళ్లాలి. కొండపైకి వెళ్లేదారిలో వన్యప్రాణుల భయమున్న దేవుడి దర్శనానికి వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదనేది ఆదివాసీయుల నమ్మకం. స్థానిక గిరిజనులకు మాత్రమే తెలిసిన ఈ విగ్రహం గురించి 2012లో ఓ జర్నలిస్టు వల్ల అందరికీ తెలిసింది.